కుందన్బాగ్. కుందన్బాగ్ అనగానే మనకు మొదట గుర్తుకొచ్చేది హాంటెడ్ హౌస్. అసలు ఈ కుందన్బాగ్ హాంటెడ్ హౌస్ గురించి చాలా అంటే చాలా రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ రియల్ కదా తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ మినర్ రాపక స్ట్రీమ్స్ ఎపిసోడ్ 1 కుందన్బాగ్ హాంటెడ్ హౌస్. హైదరాబాద్లోని కుందన్బాగ్ 100 హౌస్ 2002లో చాలా సెన్సేషన్ మారింది. ఈవెన్ ఇప్పటికి కూడా హైదరాబాద్లో కుందన్బాగ్ని టాప్ 100 ప్లేసెస్లో కన్సిడర్ చేశారు. అసలు ఇంతలా ఎందుకు భయపడుతున్నారు? ఇంతకీ కుందన్బాగ్ 100 హౌస్లో ఏముంది? కుందన్బాగ్ కాలనీలో ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. హస్బెండ్, వైఫ్, 2 డాటర్స్. వన్ డే ఆ హస్బెండ్ తన వైఫ్కి బయటికి వెళ్ళొస్తా అని చెప్పి ఇప్పటివరకు తిరిగి రాలేదు. అప్పటి నుండి అతని గురించి ఎవరికి తెలియదు. ఆ ఇంట్లో 3 మాత్రమే ఉండే వాళ్ళు, వైఫ్ అండ్ 2 డాటర్స్. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే తల్లి కూతుర్లు విచిత్రంగా ప్రయాణించేవాళ్ళు. ఆ ఇంట్లో ఉండి ఒకరోజు ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న పర్సన్ చూసింది ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వైఫ్ అండ్ పిల్లలు బ్లడ్ నింపి ఉన్న ఒక బాటిల్తో వాళ్ళ ఇంటి బయట ఆడుకునేవారంట. చాలాసార్లు ఆ ఇంటి నైబర్స్కి నైట్ టైం చాలా క్రీపీ సౌండ్ వినిపించేవంట. ఎవరో గట్టి గట్టిగా అరవడం అలా చాలాసార్లు వినిపించేవి అంట. బట్ వన్ ఫైల్ నైట్ ఆ ఇంట్లోకి ఒక దొంగచొరం ఉండే. నార్మల్గా అన్ని రూమ్స్ చెక్ చేసుకుంటూనే వెళ్తున్నాడు. బట్ సడన్గా అతన్ని ఎవరో దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. సరే అంత పట్టించుకోకుండా అన్ని రూమ్స్ చెక్ చేస్తూ హాల్లోకి వెళ్ళాడు. తన హాల్లో చూసింది ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వైఫ్ అండ్ డాటర్స్ డెడ్ బాడీస్ ఉన్నాయి అక్కడ. ఇదంతా తెలిసిన పోలీసులు ఆ దొంగను పట్టుకున్నారు. ఆ పోలీసులు ఆ 3 డెడ్ బాడీస్ని పోస్ట్మార్టంకి పంపించారు. పోస్ట్మార్టం చేసిన వ్యక్తులు చెప్పేది ఏంటంటే వాళ్ళు చనిపోయి ఆల్రెడీ 6 మంత్స్ అవుతుందంట. ఇదంతా తెలిసిన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది ఏంటంటే అరే నేను మొన్నే కదా వాళ్ళు బట్టలు ఆరేసేటప్పుడు చూశాను, ఆ ఇంట్లో నుండి డైలీ పాటలు పాడే శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇలా ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసులకు చెప్తున్నారు. ఇది 2002లో చాలా పెద్ద న్యూస్ అయిపోయింది. ఆ ఇంటికి లాక్ వేశారు, ఆ ఇంట్లో కరెంట్ ఆపేశారు. కానీ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ప్రతిరోజు నైట్ ఆ ఇంటి 1st ఫ్లోర్లో లైట్ ఎలా వెలుగుతుంది. Similar to many haunted places, the story of Kundanbagh haunted house is a much debated one. Chala mandi fake stories cheppevaranta, I'll never konakoradu ani a cheppi chala fake stories create chesi so I'll never ni konakunda chestunarani oka news spread avutundi. Chala varaku aa inti chuttu pakkana vallu unde cheppedi entante maaku kuda chala strange ఎక్స్పీరియన్స్ ఉన్నది సో ఎవరు దీన్ని కొనకండి అని చెప్పేవారంట. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా చనిపోయారో ఎవరికి తెలియదు. ఆ ఇంట్లో 6 మంత్స్ నుండి ఎవరు లేరు. బట్ ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసింది ఎవరిని. బట్ చాలా వరకు ఈ రూమర్స్ అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఓవరాల్ హైదరాబాద్ మొత్తం కుందన్బాగ్ అనేది ఒక టాప్ 100 ప్లేసెస్గా ఇప్పటికి కూడా ఉన్నది. సో ఈ రూమర్స్ నిజమా కాదా తెలియదు, బట్ మీకున్న కుందన్బాగ్ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. Wait for the episode 2. Stay tuned. Smell and Apart Streams.